రాష్ట్రంలో కొత్తగా 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందినవి 76 కాగా ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 28 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది, కొత్తగా నమోదైన కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3118కి చేరింది. గడిచిన 24 గంటలతో కరోనాతో ఇద్దరు మృతి చెందగా ఇప్పటి వరకు 64 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 34 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 2169 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 885 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 10567 శాంపిల్స్ ని పరీక్షించగా ఈ కేసులు నమోదయ్యాయి.